మన ప్రజాప్రతినిధులకి జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి తొందరగా మరి క్రీడల్ని ప్రారంభించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి త్వరత్వరగా కేవలం ఒక 10 15 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మాలగ సిద్ధార్థ రెడ్డి గారి ముందు మాట్లాడాలంటేనే అంటే ఆ ముందర ఎవరు మాట్లాడినా అడిగి చెప్పండి ఎందుకంటే ఆయన మంచి మాటలు చెప్తా ఉంటాడు కాబట్టి ముందు మాట్లాడేవాడు చెప్పండి జనాలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ముందు మాట్లాడిన వారు స్నేహం అనేది కొంచెం కష్టమైనది ఇక గణేష్ అన్న చూసుకుంటే स्वागत मुख्यमंत्री नमस्कार इंत रुसमंत्री की गणेश रक्तदान शिबिरा एर्पड़ी इंकोक सारी अनपर्ति कार्यक्रम उंटे आ रोज राजमंड्रिकि इंत इकड़कोच्चि राजा पीलचना तप गणेश परचय लेकारी गणेश परचय ऐरपड़न तरह वो चाल कष्ट नुगड़ने चपा वास्तव च दांट निजा लेदा आलोचन बाध्यता संक्षेम पथका अभिवृद्धि कार्यक्रम सामजा की एंतमो मनि तो आप्याय अंत अवसर मन एमोशनल बांग आ मनि पैन प्रेम ने संपादे जीवित मन ओर जगनमोहन रेड्डी गारु 151 सीट्लु गेलुचुकुन्नारन्न देशमंता चूसे गोप्प नायकुडिगा तयारैनारन्न कोन्नि कोट्ल मंदि प्रजल अभिमानालु संपादिंचुकुन्नारन्न दानिकि कारणं एंरा अंटे जगन मावाडु अनि चेप्पि प्रजलु गुंडल्लो पेट्टुकुन्नारु काबट्टि आयन अन्नि विजयालु साधिंचगलुगुतुन्नारु अदे रकंगा राजमंड्रिकि वस्ते ई जिल्लालो जक्कंपूडि कुटुंबं अंटे ప్రజలు భావించినారు కాబట్టి వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మా గణేశన్న ఉన్నారు ఎప్పుడు చూసినా కూడా ఒక 100 200 మంది ఎట్టు ఉంటారు 100 మంది లేదా కూడా అక్క బావ అల్లుడు తమ్ముడు ఎట్టు ఉన్నారా అని అడిగేంత చను ఉంది వాళ్ళ ఇళ్ళలో కూడా కూర్చొని తినేంత మమకారాన్ని కూడా సంపాదించుకున్నారు అన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నావు ఇంకా నీకు ఎదురు లేదన్న ప్రజల గుండెల్లో స్థానం కన్న పెద్ద ప్రోటోకాల్ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యువజన విభాగం అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక పదవి ఇచ్చినారు ఇచ్చిన తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లను ఎన్నుకోమని చెప్పినారు అంటే విజయనగరం జిల్లాకు విశాఖపట్నం జిల్లాకు గోదావరి జిల్లాకు పల్నాడు జిల్లాకు నెల్లూరు జిల్లాకు ప్రకాశం జిల్లాకు రీజనల్ కోఆర్డినేటర్లను ఎన్నుకోమని చెప్పినారు చెప్తే పార్టీ ఆఫీస్ లో ఒక చర్చ జరుగుతుంది గోదావరి జిల్లాలో యువజన విభాగానికి రీజనల్ కోఆర్డినేటర్ గా ఎవరు కావాలంటే 20 మంది పెద్ద మనుషులు ఉన్నారు 20 మంది పెద్ద మనుషులు చెప్పిన మాట ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్య వచ్చినా ఏదొచ్చినా ముందుండి నిలబడే నాయకుడు ఒక్కడే అది జక్కంపూడి గణేష్ అని చెప్పి చెప్పినారు ఈ గోదావరి జిల్లాలో పార్టీ పూర్వవైభవాన్ని సాధించాలన్నా ఇప్పుడున్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఉండాలన్నా యువకులందరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నా జక్కంపూడి గణేష్ గారి నాయకత్వం మనకు అవసరమని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి ఈ గోదావరి జిల్లాలకు యువజన విభాగానికి రీజనల్ కోఆర్డినేటర్గా జక్కంపూడి గణేష్ గారిని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
నియోజక వర్గాలు తిరుగుతున్నాం కొన్ని వందల మంది యువకుల్ని కలుసుకోవడానికి అవకాశం వచ్చింది మీరు కూడా మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు ఈలలు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు సెల్ఫీలు దిగుతున్నారు అన్ని బానే ఉన్నాయి గానీ ఒక విషయం చెప్తా ఆలోచన చేయండి అన్న అది మన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా ఎందుకు చెప్తున్నారు అంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేక మోహతనం లేక దమ్ము లేక ధైర్యం లేక బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడిన ప్రతి ఒక్కడు ఈ రోజు మేము పొత్తులు పెట్టుకుంటామని చెప్పి తిరుగుతున్నా రాష్ట్రమంతా మీరు 100 పార్టీలు కలిసినా 1000 మంది కలిసినా 100 మీడియా సంస్థలు కలిసినా తప్పుడు ప్రచారాలు చేసినా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి జగనన్న కోసం పని చేసే దానికి ఒక ప్రైవేట్ సైన్యమే సిద్ధంగా ఉంది మిమ్మల్ని ఎదుర్కోవడానికి జగన్ మోహన్ రెడ్డి తప్పనిలే ఆయన కనుసైగా చేస్తే మీ అందరూ సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా జగనన్న మంచి చేస్తున్నారు మార్పు తీసుకొని వస్తున్నారు అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది ఈ రోజు క్రీడా పోటీలు పెట్టినారు కాబట్టి క్రీడల గురించి మాట్లాడిపోతా కానీ యువజన విభాగం తరపున ఖచ్చితంగా మళ్ళీ వస్తా ఆ రోజు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ గురించి చెప్తా ఈ అక్రమ సంబంధాల గురించి కూడా చెప్తా